మహిమ గడియలు ఆమేన్. దేవుని వాక్య పరిచయలకి మనం వెళదాం. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చేసరికి ప్రాణం రెపరెపలాడుతుందండి. దేనికోసం? అమితముగా అనుభవించాలి, అమితముగా సేవించాలి, అమితముగా ఆయన ఆరాధన చేయాలి, మిత్తము లేనంతగా, అంతు లేనంతగా ఆయన ఘనపరచాలి. హృదయంలో ఆ తృష్ణ మన జీవితంలో ఉన్న రోజున దానికి తగినటువంటి రీతిగా దేవుడు స్పందించి అత్యంత సమీపంగా మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఆ కోరిక లేకపోతే మన దగ్గరికి రాలేడయ్యన. ఆ కోరిక లేకపోతే మన దగ్గర రాలేదు. అందుకని ఆ కోరిక ఎంత బలమైన కోరిక కలుగుతుందో ఆయన గురించి, అంత బలంగా దేవుడు మన ముందుకి వస్తాడు, అంత సమీపంగా దేవుడు మన ముందుకి వస్తాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి. ప్రైజ్ గాడ్. అప్పటి కాలంలో వాళ్ళందరూ ఏమని ప్రార్థన చేసేవారు? పరలోకముందన్న మా ప్రభువా, దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం కన్నులు తెరిచి చూడగలిగినట్లయితే దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు నీలో సంచరిస్తున్నాడు, దేవుడు మన మందిరంలో సంచరిస్తున్నాడు. హల్లెలూయా. చూసారా ఎంత సమీపంగా వచ్చాడు, ఎంత దూరంగా ఉండవలసిన దేవుడు. సరిహద్దులన్నీ తెంచివేసుకొని దేవునికి స్తోత్రం. ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా జీవితంలో తను తాను ఎంతగా తగ్గించుకొని దేవుని ప్రజల మధ్యలోకి రావాలో, తను ఎంతగా తగ్గించుకుని ఈ దేవుని ప్రజలైన వారికి ఆ పరిచర్య అందించి దేవుని ప్రజలను దేవుని రాజ్యంలో చేర్పించాలో, అంతగా తగ్గించుకొని మన మధ్యలోకి రావటం అనేది గొప్ప సత్యం ఇది. హల్లెలూయా. అందుకని దేవుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. అందుకనే ఆ రోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక చక్కని మాట చూద్దామా. యోహాను సువార్త 14:16-17 చదవండి. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై ఆయన వేరొక ఆదరణకర్తను. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు ఉండడానికి, ఎప్పుడూ ఉండడానికి, ఒకరోజు కాదు, ఒక గడియ కాదు, ఒక సంవత్సరం కాదు, ఎప్పుడు ఈ భూమిలో ప్రాణం ఉన్నంతసేపు, మనం ఈ భూలోకంలో జీవించినంత కాలం ఆయన మనలో ఉండటానికి ఆయన ఎవరిని పంపించాడు? ఆదరణకర్త. ఆదరణకర్త అనగా మన జీవితాల్లో కొన్నిసార్లు కృంగిపోయి ఉంటాం, అలసిపోయి ఉంటాం, సమస్యలిపోతాం, జీవితంలో అకామికలైపోయి ఏమీ తోచనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కొన్నిసార్లు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు నాకెవరైనా సహాయం చేస్తే బాగుండే, నన్ను ఎవరైనా బలపరిస్తే బాగుండే, నన్ను ఎవరైనా పైకి లేవనెత్తితే బాగుండే అనే ఉద్దేశంతో కొంచెము ఎదురు చూస్తాం. కానీ మనకు ఆ టైంలో ఎవరూ కనపడరు, ఎవరో కనపడరు. ఎందుకంటే బాధలను పంచుకోవడానికి ఎవరు వస్తారండి? సమస్యలను పంచుకోవడానికి ఎవరు వస్తారు? ఏం పంచుకుంటానికి వస్తారు? ఏదైనా సంతోషంలోనూ ఇంకో దాంట్లో పారిభాగస్తులై పార్టీ తీసుకోవడానికి వస్తారు. కానీ బాధలు సమస్యలు పంచుకోవడానికి ఎవరు వస్తారు? ఎవరు రారు. కానీ
పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు నేనున్నాను, నేను ఆదరిస్తాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు ఎక్కడ కృంగిపోయినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నీ జీవితం ఎంత ప్రతికూలత ఎదుర్కొన్నా సరే, నీ జీవితంలో ఎన్ని వైఫల్యాలు కలిగినా సరే, ఎంత వైఫల్యంలో నడుస్తున్నా సరే, నీ జీవితంలో ఎక్కడెక్కడ నిరాశ నిస్పృహగా కృంగజేస్తున్న నీ జీవితంలో నువ్వు భయపడవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను వెళ్ళి ఒక ఆదరణకర్తను మీకోసం పంపిస్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తున్నాను. ఆయన వచ్చి చదువమ్మా. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. ఆమేన్. లోకం ఆయనను పొందలేనదు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆమేన్. లోకానికి మనకున్న వ్యత్యాసం చూసేవా, లోకం ఆయనని ఎరగదు, ఆయన చూడదు, ఆయన మాట విందు, ఆయన ఆదరణ కోసం కనిపెట్టదు. మనమైతే ఆయన్ని ఎరిగి ఉన్నాం. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఎవరిని మనకు పరిచయం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను పరిచయం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ ఏ రూపంలో మన మధ్యలోకి వస్తాడంటున్నాడు? ఆదరణ కర్త, ఆదరణ కర్త. ఏ స్థితిలో అయినా సరే నేను ఆదరించడానికి దేవుడు పరిశుద్ధాత్మని పంపించాడు. ఫ్రైస్ గాడ్. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ముందు చేసే పని ఏంటో తెలుసా? మనని ఒప్పిస్తాడు. దేని గురించి? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి. మన ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. ఒప్పించడం అంటే ఏంటో తెలుసా? గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు మన జీవితంలో. గ్రౌండ్ వర్క్ చేయడం అంటే మనలో ఉన్న చెట్లు, చేమలు, తుప్పలు, ముళ్ళపొదలు, గచ్చపొదలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. వేసి నెరకమనుపు ఎన్ని ఉన్నాయో లోపల. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? దేవుని స్తోత్రం, వాటిని అన్నింటినీ ఒప్పిస్తున్నాడు. ఎవరిని ఒప్పిస్తున్నాడు? నేను పాపిని అని ఎవరన్నా అంటే ఊరుకుంటారా? మీరు వెళ్ళి మీరు పాపులంటే ఊరుకోరు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనిషి మనస్సును మార్పు చేసి మనిషి జీవితంలో ఆయన ప్రవేశించి మనిషి జీవితము ఆత్మ సంబంధమైన జీవితముగా, అనగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు నివాసయోగ్యమైన జీవితముగా మన జీవితాలను మార్చుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మార్చుకుంటున్నాడు. మార్చుకోకపోతే ఆయన ఉండలేడు, ఆయన ఉండలేడు. నోహ గారు నీళ్ళు ఎండిపోయినాయో లేదో అని ముందు కాకి గారిని పంపించారు. కాకి ఏం చేసిందండి? శుభ్రంగా భోజనం చేస్తుంది. ఎక్కడ దొరికింది భోజనం? ఎవరికి? పౌరానికి భోజనం దొరకలేదు. అక్కడ ఉన్న దేనికి భోజనం దొరక? అంతా చచ్చిపోయినాయి కానీ బతికింది ఒకటి కూడా? ఎక్కడ? ఆ ప్రళయంలో, జల ప్రళయంలో చచ్చిపోయిందని ఏమైంది? కాకి వాలింది, భోజనం చేస్తుంది. లోపల పావురాన్ని పంపించాడు. పావురాన్ని పంపించినప్పుడు ఓడలో మేము ఒక చోట ఉన్నాం కదా, ఈ కాకి కూడా ఇక్కడే ఉంది, నేను కూడా కొంచెం కాకి పక్కకి వెళ్తాను అని అనుకుందా? లేదు లేదు. కాకి ఆహార వ్యవహారాలు వేరు, పావురం యొక్క ఆహార వ్యవహారాలు వేరు. పావురం నివసించే స్థలము పరిశుద్ధమైనది, కాకి నివసించే స్థలము ఎక్కడైనా సరే అది నివసించకూడదు. ఎలాగైనా ఏదైనా తినగలదు, కానీ పావురానికి కొన్ని షరతులు ఉన్నాయి. అన్నిటికీ లోబడదు, అన్నిటినీ తినదు, అన్ని చోట్ల ఉండలేదు. అందుకని ఏం చేసింది? అటు ఇటు 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 అటు తిరిగింది, ఎక్కడ చోటు దొరకలేదు. చేయి చాసి పావురాన్ని పట్టుకుని ఓడలోకి చేర్చుకున్నాడు. కాకి అక్కడే ఉండిపోయింది. అందుకని జీవితాలు ఆత్మ సంబంధంగా మలచబడిన జీవితాలు, ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన, ఆత్మ సంబంధమైన భక్తి చేస్తున్న జీవితాలు అన్ని చోట్ల అందరితో కలిసి ఉండలేరు. అన్ని కార్యాలు చేయదగినవి కాదు, అన్ని కార్యాలు చేయడానికి అవకాశము లేదు. అందుకని ఏంటంటే ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధంనే కోరుకుంటారు, శరీర సంబంధులు శరీర సంబంధంనే కోరుకుంటారు. అందుకని ఏంటంటే ఇప్పుడు మన ఆత్మ సంబంధంగా మార్చడానికి దేవుని ప్రణాళికలో భాగం ఏంటంటే యేసుక్రీస్తు వారు సిలువలో రక్తము చిందించి మన పాపక్షమాపణ కావలసిన వేళ చెల్లించి మన పాపములను పరిశుద్ధాత్ముడు వచ్చి మన పాపములను ఒప్పించి ఏం చేశాడంటే మన పాపములన్నీ కడిగి మన హృదయంలో శుద్ధి కలుగజేశాడు. హల్లెలూయా.
జన్మతరహా మనం పాపులమే, కానీ క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయబడిన తర్వాత పాపుల్లో చేరకుండా ప్రత్యేకమైన గుంపు. హల్లెలూయ. ఏ గుంపు అది? ఏ గుంపు అది? పరిశుద్ధుల గుంపు. ఏ గుంపు అది? పరిశుద్ధుల గుంపు. పరిశుద్ధుల గుంపు ఎప్పుడూ కూడా ఎక్కడ రాజీ పడదు. పరిశుద్ధుల గుంపు ఎక్కడా కూడా అవినీతిని చూచి ఓర్చుకోలేదు. అవినీతి చేయకపోవడం కాదండి, అవినీతిని చూచి ఓర్చుకోలేదు. పరిశుద్ధుల గుంపు ఏ చెడుతనాన్ని చూడలేదు, ఏ చెడుతనాన్ని సహించలేదు, ఏ చెడుతనంలో నిలవలేదు. అది ఎందుకంటే నన్ను విమోచించిన తండ్రి పరిశుద్ధుడు, ఆయన చిందించిన రక్తము నన్ను పరిశుద్ధపరిచింది, ఆయన చిందించిన రక్తము నన్ను పరిశుద్ధపరిచింది కనుక నేను పాపులలో చేరక పరిశుద్ధుల గుంపులో నేను చేరను. ఆ గుంపే కొత్త నిబంధన సంఘము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇలా నిర్మాణం చేయబడినటువంటి నిర్మాణంలో పెంతికోస్తు దినమందు సంఘము స్థాపించబడింది. నేను ఎక్లీషియా అంటాను. సంఘము అంటే ప్రత్యేకించబడిన సమాజం. అందుకని ఈ సమాజంలో ఎవరు నివసిస్తున్నారు? నేను వారి మధ్యలో నివసిస్తాను, వారి మధ్యలో సంచరిస్తాను, నేను వారి మధ్యలో సంచరిస్తాను. దేవుడు నివసించే స్థలము, దేవుడు సంచరించే స్థలము ఎంత పవిత్రమైందో, ఎంత పరిశుద్ధమైందో మీరు ఆలోచించారా? అందుకని మీరు ఈ జీవితంలో ఏ విధమైన ఆదరణ కావలసి వచ్చినప్పటికీ కూడా ఆదరణకర్త మీలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడండి? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? ఆదరణకర్త దగ్గరికి వెళ్ళాలి, ఆదరణకర్తను అడగాలి. అందుకని నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త ఏం చేస్తాడో చెప్పమంటారా? యోహాన సువార్త 16:13, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? సర్వ సత్యములోనికి. మనకి ఎంతవరకు తెలుసు? కొంతవరకే విన్నాం. మనకి ఎంతవరకు తెలుసు? కొంతవరకే నేర్చుకున్నాం. కానీ ఆదరణకర్త వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సంపూర్ణమైన సత్యం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పిన మాటను మనం ఆలోచించి చూసినట్టయితే ఆ సర్వ సత్యములకు సంపూర్ణమైన సత్యం ఎంత లోతుగా ఉన్నదో, సత్యం యొక్క విలువ ఎంత గొప్పదో, సత్యము ఎంతగా మన సత్యాన్ని ఎంత అనుసరించాలో దాని గురించి ఆయన ఏం చేస్తాడు? మనకి బోధిస్తాడు. అందుకని ఆయన మనకి ఆత్మ సంబంధమైన ఉపాధ్యాయుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర కూర్చుంటే ఏదైనా సరే తండ్రి అయిన దేవుని హృదయంలో ఆలోచనలు, కుమారుడైన యేసుక్రీస్తు హృదయంలో ఆలోచనలు ఆయన తీసుకొని వచ్చి మనకు పంచి పెడతాడు. హల్లెలూయా. ఏం చేస్తారంటే ఉపాధ్యాయులు పిల్లలకు చక్కగా బోధిస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు? మనలను శుభ్రము చేయటానికి, మన జీవితాలను కడగడానికి, మన జీవితాలను పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధపరచబడిన జీవితాలను ఆత్మ సంబంధముగా పెంచటానికి, ఆత్మ సంబంధంగా పెంచడానికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అందుకని మనకి సత్యముల గురించి బోధించే యేసు ప్రభు సర్వసత్యములనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, తనంతట తానే ఏది బోధించక, వేటిని వినును, వీటిని వినును, వాటిని బోధించి, వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. వాటిని బోధించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సంభవింపబోవు భవిష్యత్ జ్ఞానం. భవిష్యత్ జ్ఞానం ఎవరికి? మనం నిన్నటి వారమే, మనం రేపటి వారము కాదు. రేపేం జరుగుతుందో, రేపు ఎలా జరుగుతుందో, ఏం సంభవించబోతుందో మనకు ఎలా తెలుస్తుంది? అందుకని ఏం చేస్తున్నాడు ఆయన? సంభవించబో సంగతులు ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుంది, భూత వర్తమాన భవిష్యత్ కాలాలుగా ఎరిగినవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకు ఏమి జరుగుతుందో దాన్ని తెలియచేస్తున్నాడు. ముందుగా మనకు తెలియచేయగలడు మన జీవితంలో ఏం జరుగుతుంది, లోకంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏది జరుగుతుంది అనేది. అది ఎవరికి తెలియని విషయమే. కానీ ఎవరికి తెలుసు? దాన్ని ఎవరికి బోధిస్తున్నాడు?
మనకి బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. నీవెక్కడికి వెళ్ళి ఏ కాలజ్ఞానం చదవవసరం లేదు, ఏ జ్యోతిష్యాన్ని అనుసరించవసరం లేదు, ఏ గతిష్యుడు మనకు అవసరం లేదు. నీ భవిష్యత్తుని గురించి చెప్పగలిగిన ఒక వ్యక్తి కోసం ఆశించి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి నా భవిష్యత్తు ఏంటి, నా స్థితిగతులు ఏంటి ఆలోచించవలసిన అవసరం ఎంత మాత్రం కూడా నీకు లేదు. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా సామర్థ్యం కలిగిన దేవుడు నీలో ఉండి నీకు బోధిస్తాడు. ఒక్కటి ఆయన పాదాల దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకునడం చేత అయితే ఎక్కలేనింత ఎత్తైన ఉన్నత పర్వతాలను తీసుకుని వెళతాడు. అందుకని మరియమ మార్తల విషయంలో కూడా మరియమేమో ఏం చేస్తుంది, దేవునికి స్తోత్రం, పాదాల దగ్గరే కూర్చున్నది. ఏది ప్రాముఖ్యమో, ఏది మొదట, ఏది తర్వాత, చూసారా, ఆయన పాదాల దగ్గరే కూర్చుంది. పాదాల దగ్గరే కూర్చుంది ఎందుకు కూర్చుంది మరియమ్మ? ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకునడానికి, ఆత్మ సంబంధంగా తన జీవితాన్ని అభివృద్ధి చేసి ఆత్మ సంబంధంగా దేవునితో ఏకమై దేవునితో నివసించడానికి, జీవించడానికి ఆమె నేర్చుకునడానికి వచ్చింది. మార్తమ కూడా మంచి పనే చేసింది. ఏం చేసింది? కానీ ఏది ఉత్తమమైందన్నారు? నువ్వు నేర్చుకోగలిగితే పరిశుద్ధాత్మ యొక్క పాఠశాలలకు నువ్వు చేరేవంటే పరిశుద్ధాత్ముడు నీకు ఎన్ని పాఠాలు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్ముడు నీ ఎంత లోతుకు తీసుకుని వెళ్తాడు, పరిశుద్ధాత్ముడు నీ సమస్యలను ఎంత పరిష్కారం చేస్తాడు, పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని ఎంత పరిశుద్ధపరిచి నిర్దోషమైన జీవితంగా, పవిత్రమైన జీవితంగా, పరిశుద్ధపరచబడిన జీవితంగా నీ జీవితాన్ని మారుస్తాడు అని ఆలోచించి ఆయన దగ్గర కూర్చుని నేర్చుకోవాలండి. నేర్చుకుంటే ఎంత గొప్ప సత్యాలైనా ఆయన నేర్పిస్తాడు. 3.5 సంవత్సరాల శిష్యులు ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు కదా. ఆయన పాదాల దగ్గర కూర్చున్న తర్వాత ఇంకా పరిపూర్ణులు కాలేదు, ఇంకా సంపూర్ణులు కాలేదు, వారికి ఏదో లోటు ఉంది, వారికి ఏదో కొదవ ఉందంటూగా యేసు అంటాడు, మీరెక్కడి నుంచి వెళ్ళవద్దు, మీరెక్కడే ఉండండి, మీకు నేను ఎవరిని పంపిస్తున్నాను, ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యమును అడిగినాడు. దేవుని మందిరంలో గంట కూర్చోడం కాదు, 2 గంటలు కూర్చోడం కాదు, దేవుని పాదాల దగ్గర ఎన్ని గంటలు కూర్చుంటున్నావు, దేవుని పాదాల దగ్గర ఎంత గడుపుతున్నావు, నేర్చుకోవాలనే కుతూహం, నేర్చుకోవాలనే తాపత్రయం, దేవుని దగ్గర నుంచి గొప్ప గొప్ప సంగతులు, పరలోక సంబంధమైన సంగతులు నేర్చుకోవాలనే కుతూహలం, తాపత్రయం నీ హృదయంలో ఎంతవరకు ఉన్నదో దాన్ని బట్టి నువ్వు ఆయన పాదాల దగ్గర కూర్చున్నావు. ఒకవేళ మనం ఆయన పాదాల దగ్గర కూర్చున్నా సరే మన ఉద్దేశం ఏమిటి, ఏ మనసుతో పాదాల దగ్గర కూర్చుండున్నాం, ఏ ఉద్దేశంతో ఆయన పాదాల దగ్గర కూర్చుండున్నాం? మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, మీకు అందరూ తెలుసా లిస్ట్, అవును కదా. ఆ లిస్టు తీసుకుని ఇంకా చదువుతానే ఉంటాం. ఇవాళ మార్నింగ్ ప్రేయర్ అయిపోయిందికోండి, ఈవినింగ్ ప్రేయర్కి అదే మరి లిస్టు తయారు చేస్తాం, మరి రేపు అదే లిస్టు తయారు చేస్తాం. ఇక బ్రతికినంతకాలం ఏంటి? ఒకవేళ అది లిస్టులో కొన్ని శాంక్షన్ అయిపోయి ఎస్ఆర్ఆర్ అనుకోండి, కొత్తవి తీసుకొని దండ పెడతాం. నేను కాదనడం లేదు, ప్రార్థన చేయడం వల్ల మేలు జరుగుతుందని, ప్రార్థన చేయడం వల్ల దేవుడు అద్భుతం చేయడని నేను అనడం లేదు. కానీ మొదట దేవుణ్ణి దేన్ని వెతకాలి, మొదట దేవుని దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, దేవుని శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా, భక్తి జీవితంలో చేస్తున్నటువంటి నేను ప్రార్థనలకు అత్యధికమైన సమాధానం లభించడానికి ఏం చేయాలి, ఏం చేయాలి? ఒకవేళ దేవుని పాద సన్నిధిలో కూర్చున్నట్లయితే నువ్వు నేర్చుకున్న అంశాలు ఏమిటి, దేవుడు ఏమి నేర్పించాడు, దేవుని దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నావు? ప్రియ దేవుని బిడ్డలు ఒకవేళ నేర్చుకుందేమని ఉంటే వచ్చి జనసమూహంలో తెలియచేయి, అదే సాక్ష్యం, అదే సాక్ష్యం. మేలు చేయడం అనేది సాక్ష్యమే, నేను కాదనడం లేదు. దానికంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే దేవుని దగ్గర ఏ పాఠం నేర్చుకున్నాడు, దేవుడు నీకు ఏమి నేర్పిస్తున్నాడు, దేవుని ఆత్మ నిన్ను ఎలా నడిపిస్తుంది అనేది నువ్వు తెలుసుకొని దేవుని దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమైన సంగతులను, రహస్యమైన సంగతులను అనగా గూఢమైన రహస్యములు ఎన్నో నేర్పిస్తాడు, ఎన్నో నేర్పిస్తాడు. అందుకని యోహాను పద్మస్సులకు వెళ్ళాడు. యోహాను పద్మస్సులకు వెళ్ళినప్పుడు పద్మస్సులో ఏకాంత జీవితం గడుపుతున్నాడు, సహవాసం లేదు, ఎవరున్నారో మాట్లాడడానికి, పోనీ పక్కన శిష్యుడు ఉన్నారా,
ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. ఏం చేస్తున్నాడు? ఏకాంత జీవితంలో ఎక్కడ గడుపుతూ ఎవరితో గడుపుతున్నాడు? ప్రభుతో గడుపుతున్నాడు. ప్రభుతో గడుపుతున్నప్పుడు ప్రభు అతని యొక్క భక్తి విశ్వాసాలను చూసి, అతని హృదయంలోని ఆకాంక్షను చూసి ప్రభు ఒక వర్తమానం పంపించాడు యోహానికి. ఏమిటి వర్తమానం? యోహాను ఎక్కిరా. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతిద్దామా? గట్టిగా దేవుని స్తుతించం. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రమోషన్ వచ్చిందండి యోహానికి? సలసల కాగుతున్నటువంటి నూనె పేపర్లో కాళ్ళు చేతులు కట్టి దాంట్లో పడవేస్తే కట్లు తెగిపోయినాయి, కానీ యోహాను చావలేదు, యోహాను చనిపోలేదు. ఏమి చేయడానికి తోచక పద్మస్థలో పడవేస్తారు, ఏకాంత స్థలంలో పడవేస్తారు. ఏకాంత స్థలంలో పడవేసిన తర్వాత ఏం ప్రార్థన మొదలు పెట్టాలి చెప్పండి. ఇంత భక్తి చేస్తే నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? వాళ్ళందరినీ ఊళ్ళో దించావు, వాళ్ళందరినీ బాగా దీవించావు, నన్ను ఎక్కడ తీసుకొచ్చావు అన్నాడా? లేదు. ప్రభువా, ఈ లోకంలో నుంచి నన్ను వేరు చేసుకున్నావు, ఈ లోకంలో నుంచి నన్ను ప్రత్యేకించుకున్నావు, ఏదో అద్భుతమైన ఆత్మ సంబంధమైన సంగతులు నాకు నేర్పించబోతున్నావు. ప్రభువా, నేను ఎక్కడ ఉన్నా సరే నేను నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునేవాడను, ఇంకా చెప్పు ఇంకా చెప్పు అంటే దేవుడు ఏం చేశాడు? ప్రమోషన్ ఇచ్చాడు. ఎక్కడికి? ఎక్కిరా, పైకి ఎక్కిరా. దేవుని బిడ్డలారా, అవసరం కోసం దేవుని దగ్గరికి రావటం కాదు, మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు ద్వారా దేవుడు తీరుస్తాడు. తప్పకుండా ప్రతి అవసరతను తీరుస్తాడు. దాని గురించి ఆలోచించద్దు. నీ అవసరత కాదు, నీ కుటుంబ అవసరత, నీ జీవితంలో ఏ అవసరత అయినా తీరుస్తాడు. కానీ వెతకవలసింది మొట్టమొదట దేవుని నీతిని. ఇప్పుడు అది వెతుకుతున్నాడు, ఎక్కి రమ్మన్నాడు. దేవుని ఆత్మ వచ్చి యోహానాత్మను సంధించి పొలకాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. యోహాన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్రం. నూనె పేపర్లో ఉన్న యోహాన్ ఎక్కడికి వెళ్ళాడు? పద్మసులకు వెళ్ళాడు. అక్కడి నుంచి ప్రమోషన్ ఎక్కడికి వచ్చింది? పరలోకానికి వచ్చేసింది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గర కూర్చుంటే గూఢమైన రహస్యములన్నీ కూడా నీకు తెలియచేస్తాడు. నీవేం భయపడద్దు. మరొక మాట చూద్దాం మనం. చూడండి, అపొస్తలుల కార్యం 13:2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, వారందరూ కూర్చుని ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేయుచుండగా, పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడా? చెప్పండి. ఆత్మవాక్కు వినపడిందా? ఆత్మకార్యం కనపడిందా? ఆత్మ ఎలా నడిపిస్తున్నాడు అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి సేవిస్తుండగా దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఎలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడీవాడని అర్థం. గారడీవాడు అక్కడ దేవుని సువార్తకు అభ్యంతరంగా నిలుస్తున్నాడు. దేనికండి? దేవుని సువార్తకి అభ్యంతరంగా పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు పలుమార్లు హెచ్చరించాడు. ఎవరు? పౌలు. పలుమార్లు గద్దించారు. అతను తన పని చేయటం మానుకోవటం లేదు. ఏం చేస్తున్నాడు చదువు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే. సౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా. రెండు పేర్లు, చక్కని పేర్లు అండి. ఒకటి కపటము, రెండవది దుర్మార్గము. ఈ రెండు దేవునికి చాలా ఇష్టమైనవి. కపట వేషంతో అక్కడ సువార్త వినటున్న వారికి అభ్యంతరంగా నిలిచి ఆటంకాన్ని తెలియజేస్తున్నారు. దేవుడేమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడేమంటున్నాడు? చెప్పండి సువార్త, చెప్పండి, ప్రకటించండి సువార్త, వెళ్ళండి సువార్త చెప్పండి, ప్రకటించండి. కానీ అభ్యంతరాలు ఏం చేస్తున్నాయి? అనుకోని ఆటంకాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రైజ్ గాడ్. ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గురుడివాడవై సూర్యుని చూడకుందువని చెప్పాను. కొంతకాలము గురుడివాడవై సూర్యుని చూడకుందు వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా. ఎంత టైం పట్టిందండి? వెంటనే. పరిశుద్ధాత్మ దేవుడు గద్దించగలడండి, అవగాహన చేసుకోగలడు. దేవునికి, దేవుని వాక్యానికి ఎవరు అభ్యంతరంగా నిలుస్తున్నారు?
దేవుని పరిచర్యకు ఎవరు అభ్యంతరంగా నిలుస్తున్నారు? దేవుని మందిరానికి వెళుతున్న వారికి ఆటంకంగా ఎవరు ఏ కార్యం చేస్తున్నారు, ఎవరు ఏ ఆలోచన చేస్తున్నారు, ఏ ఆలోచనతో ఎవరు దేవుని పరిచర్యను పాడు చేయడానికి సిద్ధపడి ఉన్నారో పరిశుద్ధాత్మ దేవునికి బాగా తెలుసు. హెచ్చరించాడు, గద్దించాడు, కానీ లోబడలేదు. లోబడని పిల్లలకు శ్రమ. ఏమిటి శ్రమ? వెంటనే ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. చూసారా, పరిశుద్ధాత్ముడు మానవ జీవితాల్లో దేవుని సువార్త విత్తుతున్నప్పుడు దానికి అభ్యంతరంగా ఎవరు ఏ కార్యము చేసినా సరే దేవుని మందిరానికి కానీ, దేవుని స్వార్త కానీ, దేవుని సేవలో కానీ, దేవుని పరిచర్య కానీ అభ్యంతరంగా ఎవరు నిలబడినప్పుడు కూడా దాన్ని ఎవరు చూస్తున్నారు? అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మక ఆవశ్యకతల గురించి కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. అప్పుడు లోక సంగతులు మాట్లాడవద్దు, లోకంలో ఉన్నవాడిని ఆశించవద్దు. లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ, ఆయనే పరిశుద్ధాత్ముడు. ప్రభువైన యేసుక్రీస్తు వెళుతూ పరిశుద్ధాత్మను వాగ్దానం చేసి పంపించాడు. ఆ పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ వలన సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ వలన ఆదరిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ వలన అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునడానికి సాయం చేయండి. ఆ పరిశుద్ధాత్మ మనకి ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చేరింప సిక్కిం కానీ మూల్గులతో ప్రార్థన చేసేట. ఈ ప్రత్యేకమైన సందర్భంలో ఆత్మబలం పొందావా? ఆత్మాభిషేకం పొందావా? ఆత్మలో నడుస్తున్నావా? ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆలోచించు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నీ బిడ్డలు దీవించి ఆశీర్వదించి శ్రమకాలంలో, వ్యాధికాలంలో, బాధకాలంలో, కుంగిన వేళల్లో, అలసిన వేళల్లో, బిడ్డలు ఎక్కడ చిక్కుబడినప్పుడు కూడా నీ మాట చేత విడిపించి వారిని ఆశీర్వదించండి. యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షించి ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494-7676-33, 9494-7677-33. మా అడ్రస్ మెస్సియా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ, 520007. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.